రెచ్చగొట్టి మనుషులు మనసులు మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు లబ్ధి పొందాలని చూసుకుంటున్నారు. ఈరోజు ఇదే బీజేపీ పార్టీ స్వార్థ రాజకీయాల కోసం దేశంలోని అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని వాళ్ళ సొంత అవుట్ఫిట్స్ లా మార్చేసి ఇన్స్టిట్యూషన్స్ ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. ఇవన్నీ మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు. మనం పోరాటం చేస్తున్నది సమయంతో, ఎందుకంటే ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది ఈ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఇక ఇప్పుడు కూడా మనం ఏం చేయకపోతే సమయం దాటిపోతుంది, కీడు జరిగిపోతుంది. మనం పోరాటం చేస్తున్నది సమయంతో, మనం పోరాటం చేస్తున్నది రేపటి కోసం. రాజ్యాంగమేమో అందరూ సమానమే అని చెప్తుంది. ప్రతి మతము కూడా మనుషులందరూ ఒకటే అంటుంది. కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం, బీజేపీ రాజ్యాంగం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. మతం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. ఇదే మనం చూసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించడం, ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం, ఇదే చూశాం. ఒక గోత్రా అయితేనేమి, ఒక మణిపూర్ అయితేనేమి, ఇవన్నీ క్లాసిక్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ బీజేపీ పార్టీ కావాలనే చేస్తున్నది. మరి ఇప్పుడు కూడా సమాజం మేలుకోకపోతే ఇంకా మనం ఎలా కాపాడుకుంటాం? బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఈడీని ప్రయోగిస్తారు, సిబిఐని ప్రయోగిస్తారు, ఐటీని ప్రయోగిస్తారు. అంటే వాళ్ళ సొంత బట్టులుగా వాళ్ళని వాడుకుంటున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ ఎలా తయారైందంటే, బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా క్రిమినల్స్ అయ్యుండి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి బీజేపీ వాళ్ళు చేరిన వాళ్ళు ఎక్కువ. ఇలా తయారైంది బీజేపీ పార్టీ. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా, ఆఖరికి ఎస్బీఐ ని కూడా చూశాం. ఒక సిబిఐ, ఈడీ, ఐటీలే కాదు, ఎస్బీఐ కూడా బీజేపీకి కొమ్ము కాస్తూ ఎలక్టరల్ బాండ్స్ లో విషయంలో వాస్తవాలను బయట పెట్టండి అంటే ఎన్ని చుట్లు తిరిగిందో, ఎస్బీఐ కూడా బీజేపీని ఎలా కాపాడాలనుకుందో ఇటీవల కాలంలోనే ప్రత్యక్షంగా చూశాం. బీజేపీ చేసిందల్లా ఈ 5 సంవత్సరాలలో అరాచకం. ఈరోజు దళితులకు గాని, ఎస్టీలకు గాని, మైనారిటీలకు గాని, ఇలా అట్టడుగునున్న వర్గాలలో ఏ ఒక్కరికి భరోసా లేకుండా పోయింది, సెక్యూరిటీ అనేదే లేకుండా పోయింది. పోయి మిగతా భారతదేశం అన్నా బాగుందా, అభివృద్ధి జరిగిందా, ఆర్థికంగా బలపడిందా అంటే, ఇండియా యాజ్ ఎ డెవలపింగ్ నేషన్ ఇన్ ద న్యాచురల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ గ్రో అయిందే తప్ప బీజేపీ చేసింది ఏమీ లేదు. ఇంకా బీజేపీ ఏదైనా చేసింది అంటే అదానీలకు అంబానీలకు భారతదేశ సంపదను దోచిపెట్టడం. ఇదే రాష్ట్రంలో, మన రాష్ట్రంలోనే చూస్తున్నాం, గంగవరం పోర్టు, రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వ వాటా ఎంతైతే ఉందో ఆ ప్రభుత్వ వాటాని కాపాడటమే కాదు, మళ్లీ గంగవరం పోర్టు ప్రభుత్వానికే చెందాలి అని 30 ఏళ్ల అగ్రిమెంట్ చేస్తే ఆ 30 ఏళ్లలో 15 సంవత్సరాలు అయ్యేపోతే ఇంకో 15 సంవత్సరాలలో మళ్లీ గంగవరం పోర్టు ప్రభుత్వం చేతికే వచ్చే అవకాశం ఉంటే ఇక్కడున్న జగనన్న గారు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చీప్ గా చాలా తక్కువ ధరకి కేవలం 5,000-6,500 కోట్లకు వాల్యుయేషన్ వేశారు. అతి తక్కువ ధరకి బీజేపీ మెప్పు కోసం అదానీకి ఇచ్చేశారు.
ఇలా ఒక గంగవరం పోటే కాదు, ఇలా ఏది చూసుకున్నా రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. ఇటీవల కాలంలో విశాఖ స్టీల్స్ అటువైపు వెళ్ళడం జరిగింది. అదైతే దారుణమైన పరిస్థితి. రాష్ట్రానికి తలమానికమైన విశాఖ స్టీల్స్ ను కూడా ఈరోజు ప్రైవేటైజ్ చేయడానికి వెనుకాడటం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఇది ఎంత సిగ్గుచేటు, ఎంత సిగ్గుచేటు. ఇక్కడ కొనుక్కోబోయే వాళ్ళు ఎవరో పెద్ద రహస్యమేమీ కాదు, ఇది బహిరంగ సిగ్గు.